గొర్రెలను కాయుచుండ ఒక సింహమును ఎలుగుబంటియు వచ్చెను. మొదటి సమయలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుగుబట్టిని చంపాడు. అటుపైన బలార్జుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక త్రొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడ్చుకునేవాడే. ఇస్రాయేలీలకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎప్పటికీ అభిషేకం పొందేవాడు కాడు. సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు. ఇది హడలుగొట్టే సంఘటనే. కానీ సింహ మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దానిలో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళెవ్వరు అనుకోగలరు? అలాంటి కంటికింపగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమలలో, ఆపదల్లో, దరిద్రంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కనులు తెరుస్తాడు గాక.